ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా గురుజీ ఈ రోజు స్కందమాత అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి గురుజీ శ్రీ గురుభ్యో నమ హరి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురువే సర్వలోకానా విషజైభవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ వీక్షక బాంధవులందరికీ కూడా ఈరోజు ఐదో రోజు స్కందమాతాదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు స్కందమాత గురించి తెలుసుకుందాం నవరాత్రుల్లో ఐదో రోజు స్కందమాతాదేవిని ఆరాధిస్తాం స్కంద అంటే షణ్ముఖుడు స్కంద అంటే దేవతలకి సైన్యాధిపతి అని అర్థం ఆ అమ్మవారు చేతిలో పట్టుకుంటూ దర్శనమిస్తూ ఉంటే ఆ అవతారమే స్కందమాత అని ఈరోజు స్కందమాత రూపం అంటే అమ్మ మరియు శిశు అంటే తల్లి బిడ్డ ఎలా ఒక చోటు ఉంటే ఎలా ఉంటారో అటువంటి దివ్యమైన దర్శనాన్ని మనం చూస్తూ ఉన్నాము అద్భుతమైన విశేషమైన దర్శనం ఇది ఇటువంటి దివ్యమైన దర్శనం మనకి ఈ నవదుర్గాల్లో ఈరోజు మాత్రమే ఉంటుంది అటువంటి దివ్యమైన దర్శనం ఈ ఒక స్కందమాత రూపం ఎవరికైనా సత్సంతానం కావాలి అనుకునేవారు ఖచ్చితంగా స్కందమాతని ఈరోజు పూజించాలి ఎవరికైనా గర్భవతి అయ్యున్నప్పుడు వాళ్ళకి ధైర్య సాహసము మరియు అపార జ్ఞానాన్ని పొందే ఒక సత్సంతానం కావాలి అంటే ఈ నవరాత్ర సమయంలో స్కందమాతని ఆరాధించాలి అదే విధానంగా తల్లి అంటే ఆల్రెడీ వాళ్ళకి సంతానం ఉంది వంశం పెరుగుతూ ఉంది అన్నప్పుడు ఆ తల్లి స్కందమాతని పూజిస్తే ఆ పిల్లలకి సద్బుద్ధి మహోత్తరమైన జ్ఞానం మరియు జీవన సారాన్ని ఉపదేశించే దివ్యమైన జ్ఞానం ప్రసాదిస్తుంది అమ్మవారు అని అర్థం అంటే మీ పిల్లలు భవిష్యత్తులో మహాజ్ఞానులు అవ్వాలన్నా మరియు ప్రజ్ఞావంతులు అవ్వాలన్నా మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకోవాలన్నా మంచి గుర్తింపు మరియు చదువుల్లో విద్యా పారంగతులు అవ్వాలన్నా ఏ కళారంగంలో ఉన్నా వాళ్ళు అభివృద్ధి చెందాలన్నా ఈ స్కందమాత అనుగ్రహం ఉండాలి ఇక సంతానం కోరుకునేవాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా స్కందమాత ఆరాధన స్కందమాత నామస్మరణ చేస్తేనే మనకి ఆ అమ్మవారు అనుగ్రహం వల్ల త్వరలో సత్సంతానం ప్రాప్తిస్తుంది అనే ఒక గొప్ప నమ్మకం అంతేకాదు ఈ అమ్మవారిని పురుషులు పూజించడం వలన ఈరోజు ఈ అమ్మవారు విశుద్ధ చక్రంలో తన స్థానాన్ని అలంకరిస్తుంది విశుద్ధ చక్రము అనేది జాగ్రత్త వ్యవస్థకు వస్తే జీవితంలో ఏ దారిలో మనం వెళ్ళాలి ఎటువంటి విఘ్నాలు లేకుండా మన జీవితంలో ప్రయాణం చేయాలన్నా మనకి ఎటువంటి ఆపదలు ఆటంకాలు లేకుండా అమ్మవారు సుసూత్రంగా ముందరకు తీసుకెళ్తుంది అమ్మవారు ఈ ఒక వరదానం అంటే వరాలను ప్రసాదించే ఒక అస్తంలో మరియు కమల పుష్పాలతో మనకి విశేషంగా దర్శనం ఇస్తూ ఉంది దీంట్లో జ్ఞానము ప్రాప్తిస్తుంది ఆనందము అనే దాన్ని చూపిస్తూ ఉంది అంతేకాకుండా కుటుంబాన్ని అమ్మవారు కాపాడే విధానంగా చూపిస్తూ ఉంది అంటే ఈ బ్రహ్మాండ లోకంలో ఉన్న సకల జీవరాశులు శిశువు రూపంగా మనకి స్కంద రూపంగా ఈ బ్రహ్మాండాన్ని కాపాడుతూ ఉన్న అమ్మ రూపము అంటే మనము ఒక శిశువుగా అమ్మ మనమల్ని కాపాడుతూ ఉన్న రూపంగా అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తుంది జిఫా యాప్ డౌన్లోడ్ చేసే అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి